ప్రభుత్వం వర్ష బాధితులకు 10,000 నగదు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేడీ రాజశేఖర్ డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా కురిసిన వర్షాల వల్ల నిరాశ్రులైన వరద బాధితులకు 10,000 రూపాయలు నగదు 2 నెలల పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. नमस्कार तुफान चारा मंदिर निरपेद चला इबंध पड़ा अदेमादर रैतु पटल नष्ट चला कष्ट जगन्मोहन रेड्डी गारु एन्नो माय माटलु चेप्पि ई राष्ट्रानिकि सीएम गा अयिन तर्वात ई रोजु प्रजल कष्टाल्लो उंटे कनीसं नी सोंत जिल्ला अयिन कडपकु कूडा नुव्वु रालेकपोयावंटे एंत सिग्गुचेटिदि. ప్రజల పక్షాన ఒక సీఎం అనే వ్యక్తి కష్టాల్లో ఉన్నటప్పుడు ఉండాలి. అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరు కడప జిల్లా అయితేమి చిత్తూరు జిల్లా అయితేమి నెల్లూరు జిల్లా అయితేమి ప్రతి పేదవాడు గుడిసెలోకి వెళ్ళి నేనున్నాను మీ పక్షాన అని చెప్పిన లీడర్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజు ప్రతి పేదవాడికి 10,000 రూపాయలు ఇవ్వాలి, 2 నెలలు రేషన్ బియ్యం ఫ్రీగా ఇవ్వాలి. అదే మాదిరిగా కందిపప్పు అయితేమి ఆయిల్ అయితేమి ప్రజల పక్షాన సపోర్ట్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ అయిన కలెక్టర్ గారికి చెప్తున్నా. మా సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో ఇది చాలా పేద కాన్స్టిట్యూన్సీ. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా పేదవ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 10,000 ఇవ్వమని మా డిమాండ్. అదే మాదిరిగా చనిపోయిన కుటుంబాలకు అన్నిటికీ కూడా 25 లక్షలు ఇవాలి. ఆల్రెడీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీకు సిత్త శుద్ధి ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కష్టాలలో ప్రజలకు అండగా ఉండండి. అదే మాదిరిగా సత్యవేడు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారైన ఆదిమూలం గారు